వరదలో రాజకీయ దురద అంటే ఇదేనేమో అనుకుంటున్నారు జనాలు. ఏపీ రాజకీయ పరిణామాలు చూసి వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. డ్యామేజ్ జరిగింది కూడా. అయితే బోట్లు కూడా ఇప్పుడు రాజకీయం అవుతున్నాయి. ఓవైపు వరదలో చిక్కుకున్న జనాలు ఆర్తనాదాలు చేస్తుంటే రాజకీయ పార్టీలు మాటలు మాత్రం వరదను వదిలేసి రాజకీయ బురద రుద్దుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లు వైసీపీ వాళ్లమే అని టీడీపీ నేతలు, కాదు ఆ బోట్లు ఓనర్ టీడీపీ నేతే, లోకేష్ కు దగ్గర అంటూ వైసీపీ ఎవరివి వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బోట్లు ఢీకొట్టి కుట్ర చేశారని, ఇందులో పాల్గొంది వైసీపీ కీలక నేత తలసిన రఘురాం బంధువులని, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులని టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయనపాలెం వైపు గట్టున ఉండే పడవలను గొల్లపూడి వైపు తరలించారని చెబుతున్నారు. భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోప్తో కట్టి లంగరు వేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి వైసీపీ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వరద కొట్టుకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడు అంటూ వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రకాశం బ్యారేజ్ కి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్ధరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రుడి అరెస్ట్ చేశారు. వీరిలో రామ్మోహన్ పేరు మీద ఒక్క బోటు కూడా లేదని, ఉషాద్రికి వైసీపీతో సంబంధాలు లేవని, నారా లోకేష్ కి ఆయన క్లోజ్ అంటూ వైసీపీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇలా ఎన్ని జిత్తులు మారి వేషాలు వేసినా విజయవాడని ముంచిన పాపాన్ని కడుక్కోలేరు అంటూ ఘాటు కామెంట్లు చేసింది. ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య బోటు యుద్ధం పీక్స్ కు చేరుకుంటోంది. విజయవాడ కన్నీటితో తడిసిపోతుంటే ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయమా? బాధితులను ఆదుకోవడంలో పోటీ పడండి. బోట్ల ఘటన వెనుక నిజంగా కుట్ర ఉంటే తేలుతుంది కదా ఈ యుద్ధం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.